ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. తన మనసుకు నచ్చిన అమ్మాయి ధనశ్రీ వర్మతో రోకా అంటే నిశ్చితార్థం జరిగిందని చాహల్ శనివారం సోషల్ మీడియాలో ప్రకటించాడు. మా కుటుంబంతో పాటు మేము కూడా ఓకే అన్నాం, రోకా వేడుక అని పోస్ట్ చేశాడు. ఇక తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన చిత్రాలను అభిమానులతో పంచుకున్నాడు. అయితే చాహల్కు కాబోయే భార్య ధనశ్రీ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఆమె ఒక డాక్టరే కాకుండా యూట్యూబ్ స్టార్ కూడా. ఆమె గురించి తెలిస్తే అందరూ షాక్ అవ్వడం ఖాయం. ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ ఓ డెంటిస్ట్. 2014లోనే ఆమె నవీ ముంబైలోని డివై పాటిల్ డెంటల్ కళాశాల నుంచి డిగ్రీ పొందారు. అయితే కొరియోగ్రఫీ అంటేనే ధనశ్రీకి ఎక్కువ ఇష్టం. ఆమెకు ధనశ్రీ వర్మ పేరిట ఓ డ్యాన్స్ అకాడమీ కూడా ఉంది. ఆమె సొంత యూట్యూబ్ ఛానల్కు 15 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాలో 5 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. చాహల్తో నిశ్చితార్థం అయినట్టు పెట్టిన పోస్టుకు ఇన్స్టాలో 2 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో జూమ్ వర్క్షాప్లో చాహల్ ధనశ్రీకి పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ధనశ్రీ వర్మ వృత్తిపరంగా వైద్యురాలే అయినప్పటికీ ఆమె యూట్యూబ్ స్టార్గానే ఎక్కువ మందికి పరిచయం. ఆమె కొరియోగ్రఫీ చేసిన కొన్ని వీడియోలకు లక్షల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. నటుడు కార్తిక్ ఆర్యాన్, సింగర్ గురు రాంధ్వాతో కలిసి ధనశ్రీ డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆమె ఇన్స్టాలో చాహల్ చేసిన డ్యాన్స్ వీడియో కూడా ఉంది. చో ఘడాతార వీడియోకు 48 మిలియన్లు, ఓ సాకి సాకి వీడియోకు 16 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. యుజ్వేంద్ర చాహల్ నిశ్చితార్థం సందర్భంగా అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, భువనేశ్వర్ కుమార్, ఆకాష్ చోప్రా, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇలా చాలామంది అతనికి విషెస్ చెప్పారు. రోహిత్ శర్మ మాత్రం కొంచెం వెరైటీగా చెప్పాడు. ఓ ఫన్నీ మీమ్ని షేర్ చేస్తూ బాయ్ నిశ్చితార్థం చేసుకున్నందుకు కంగ్రాట్స్, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అని క్యాప్షన్ పేర్కొన్నాడు. అయితే కామెంట్ సింపుల్గానే ఉన్న అర్థం మాత్రం వేరేలా ఉంది. 2050లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ అభిమానితో చాహల్ అంటూ చాహల్ పోలికలతో ఉన్న ఓ ఓల్డ్ మ్యాన్, యంగ్ మ్యాన్ ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇక చాహల్ విషయానికి వస్తే అంతర్జాతీయ కెరియర్లో యుజ్వేంద్ర చాహల్ ఇప్పటి వరకు 52 వన్డేలు, 42 T20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. యూఏఈలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2020 కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని చాహల్ ఇటీవలే చెప్పాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది IPL సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈలో జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మణికట్టు మాంత్రికుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చాహల్ 84 IPL మ్యాచ్ల్లో 100 వికెట్లు పడగొట్టాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.